లో వరుణ బిహారం చేసినటువంటి ఒక పక్కన వారి మీద ఉంది ఒక బిహారాయని ఇంకొక బిహారాయని చీఫ్ సెక్రటరీగా పెట్టుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ధరణి సమస్యల వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు రేపు ఇంకొక బిహారాయని డీజీపీగా వస్తే మరి మన పరిస్థితి ఎట్టుంటది అనేది మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కార్యకర్తలకి మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా నేను సమన్వయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి బూత్ కమిటీలు నిజంగా నిజాయితీగా జనవరి 7వ తారీఖు లోపల మనమందరం కూడా బూత్ కమిటీని కంప్లీట్ చేసుకొని జిల్లా కార్యాలయం నుంచి మీ దగ్గర ఒక కాపీ ఉంచుకుంటే జనవరి 7వ తారీఖు రోజు ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారు ఒక కాన్ఫరెన్స్ కాల్ ద్వారా 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మనందరిని అడ్రస్ చేయబోతా ఉన్నారు మండల అధ్యక్షులు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి బూత్ లో 20 మంది బూత్ కమిటీ సభ్యులు ఒక అధ్యక్షుడు వార్తా పడక సోషల్ మీడియా ఇన్ఛార్జి కూడా 22 మంది తోటి ఇప్పుడు మనం కొత్తగా బూత్ కమిటీని రెడీ చేస్తే ఈ కాగితాలన్నీ కూడా జనవరి 7వ తారీఖు రోజు ఇట్లే ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఒక పెద్ద స్క్రీన్ పెట్టుకుంటే తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి బూత్ కమిటీ సభ్యులతోటి గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు నడ్డా గారు డైరెక్ట్ గా మనతో డిబేట్ చేస్తారు డిస్కషన్ లో ఒక రోజంతా పాల్గొంటారు కాబట్టి మనం ఏం చేయాలి ముందుగాల శ్రీకాంతాల ఊకే ఆశపడుతున్నాడు ఏదో ఇంట్లో కూర్చొని 4 పేర్లు రాసి అది రాసియకుండా దయచేసి ప్రతి బూత్ లో గతంలో పనిచేసిన వాళ్ళంతా యాక్టివ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బాగా యాక్టివ్ ఉన్నట్టే మండలానికి పంపుండ్రి మొత్తానికి పనిచేయని వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా జిల్లాలకు పంపుండ్రి ఇట్లా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వండి పనిచేయని వాళ్ళకి పనిచేసిన వాళ్ళందరికీ ప్రమోషన్ ఇవ్వండి ఎవరిని కూడా తీసేస్తున్నామని చెప్పకండి ఈయన బూత్ అధ్యక్షుడిగా మనం అనుకున్న రీతిలో పార్టీ ఆశించిన రీతిలో పనిచేయలేకపోతే సింపుల్ గా అన్న నువ్వు బూతులు ఎందుకే బాగా పెద్దవి నువ్వు 100 కిలోల బరువు ఉన్నావు ఆ శ్రీకాంత్ పక్కన ఉంటే మంచిగుంటది నువ్వు జిల్లా కమిటీలకు నిన్ను ప్రమోట్ చేస్తున్నామని చెప్పి అక్కడ కొత్త అయినాను నిన్ను కాక ముందు వచ్చిన అయినాను జీన్ పాయింట్లు వేసుకుని తిరిగేటోళ్ళు ఉత్సాహంగా పనిచేసిన వాళ్ళు ఎవరంటే బూత్ కమిటీ అధ్యక్షులు అయ్యారు మండల అధ్యక్షులు కూడా మేము చాలా రోజుల నుంచి చేస్తున్నాం మాకు ఇబ్బంది అవుతుంది ఇంకా మేము మండలంలో ఉండాలని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా శ్రీకాంత్ చెప్పి జిల్లాలో తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ కూడా క్లియర్ కట్ గా సూచన ఇచ్చింది ఎవరైతే బాగా స్పీడ్ గా కుందేళ్లాగా పనిచేస్తున్నారో వాళ్ళని కూడా జిల్లా కమిటీలకు పంపుండ్రి ఎవరైతే బాగా స్లోగా తాబేలాగా పనిచేస్తున్నారో వాళ్ళని మండల కమిటీలకు పంపుండ్రి మండల అధ్యక్షులు కూడా బాగా చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం రోజు ఇదే పనిచేస్తాం అనుకుంటే శ్రీకాంత్ ఇవ్వకుడు బాగా స్పీడ్ గా పనిచేస్తున్నాడు మీరందరూ జిల్లా కమిటీలకు వచ్చి జిల్లా అధ్యక్షులతో పనిచేస్తే మీ తర్వాత కొత్త ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళందరికీ కొత్తగా మండల అధ్యక్షులు టౌన్ ప్రెసిడెంట్ ఇట్లా కొత్త నియామకాలు జరుగుతాయి సో డిసెంబర్ నెలలో మండల అధ్యక్షుడు ఖచ్చితంగా 100కి 100% బూత్ కమిటీ చేయని మండల అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు రీప్లేస్ అవుతారు దీంట్లో డౌట్ ఉండాల్సిన అవసరం లేదు 100కి 100% బూత్ కమిటీలు ప్రతి బూత్ కమిటీ 22 మంది తోటి ఉండాలి అన్న నేను మొత్తం రాసుకోవాల్సిన అంటే రాసుకొస్తే కుదరదు వాడికి మళ్ళీ స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి క్రాస్ కాల్స్ పోతాయి నిజంగా నువ్వు బూత్ కమిటీ మీటింగ్ రోజు పోయినావా ఆ ఊర్లో బూత్ కమిటీ సమావేశం జరిగిందా అందులో 22 మంది కూర్చున్నారా 40 మంది కూర్చున్నారా నిజంగా బూత్ కమిటీ రాసుకొని వచ్చిందా రగనే చెప్పింది ఈ డిసెంబర్ ఆఖరి ఈ డిసెంబర్ లో పని చేయకపోతే తీసేస్తారని అన్ని బూతులలో నీకు నచ్చిన ఫోన్ నెంబర్లు నచ్చిన పేర్లు రాసుకొచ్చినావు అనుకో అప్పుడు కూడా ప్రక్షాళన జరుగుతుంది పార్టీ నుంచి బీజేపీ తెలంగాణ ఆఫీస్ లో బీజేపీ ఢిల్లీ ఆఫీస్ లో కూడా అక్కడ ఆల్రెడీ కాల్ సెంటర్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయినాయి మన బూత్ కమిటీలు అన్నింటినీ వాళ్ళు స్క్రూటినీ చేస్తా ఉన్నారు చాలా మంది మీ లోపల కూడా ఫోన్ కాల్స్ వస్తా ఉంటాయి అంటే మీరు నాయకులు కాబట్టి మీకు వచ్చి ఉంటాయి బూత్ కమిటీలో ఉండే కింది స్థాయిలో ఉండే కార్యకర్తలు అందరికీ కూడా ఫోన్లు పోయి అడుగుతా ఉన్నారు మీ మండల అధ్యక్షుని పనితీరు ఎట్లుంది మీ జిల్లా అధ్యక్షుని పనితీరు ఎట్లుంది ఇలా స్పీడ్ గా తీసుకుంటా ఉన్నారు సో నేను ఒక్కరిని బాగానే పనిచేస్తున్నా ఎప్పుడు శ్రీకాంత్ అలా నిలిచినా మీటింగ్ లో ముందు వరుసలో కూర్చుంటున్నా తెల్ల బట్టలు వేసుకుంటున్నా దిస్ ఇస్ నాట్ అవర్ క్రైటీరియా రైతు వాహనం పడగానే ఏం చేస్తాడు ముందుగా పోయి ఎవరు చెప్పినా చెప్పకుండా పోయి ఏం చేస్తాడంటే పొలం దున్ని విత్తనాలు వేసుకుని తందుకు రెడీ పెడతాడు అట్లా మండల అధ్యక్షుడు కూడా ఎప్పటికప్పుడు బూతుల్ని సమీక్షించి ఏ బూత్ అధ్యక్షుడు అయితే యాక్టివ్ గా లేడో ఆ బూత్ అధ్యక్షుడికి అన్న మండలంలో అని చెప్పి రెండు మంచి మాటలు చెప్పి పాజిటివ్ గానే వాళ్ళని పైకి తీసుకొని బూత్ కమిటీలు ఎక్కడికక్కడ మార్చాలి ఇది స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇది దీంట్లో ఎవరికి ఎగ్జెంప్షన్ లేదు నేను శ్రీకాంత్ నాకు దగ్గర ఉండే కాబట్టి నన్ను తీసేస్తాడంటే రగన్న అంటే శ్రీకాంత్ నాకు దగ్గర రగన్న దగ్గర ఎవరు ఉండరు పార్టీకి పనిచేస్తున్న ఎవరో వాళ్ళకు మాత్రమే సరైనటువంటి రీతి లోపల గుర్తింపు వస్తుంది ప్రమోషన్ వస్తుంది కొన్నిసార్లు ఆలస్యం జరగవచ్చు
దాని మీద బాధపడాల్సినటువంటి అవసరం లేదు. బట్ వీఆర్ ఆల్వేస్ వాచ్ మనందరినీ కూడా క్రాస్ చెక్ చేస్తా ఉంది పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు. అందుకనే నేను చాలా సార్లు చెప్తా ఉంటా ఏమైతే మీటింగ్ లో ఒకసారి మనం వాట్సాప్ లో మాట్లాడదాం ఫేస్బుక్ లో మాట్లాడదాం అని మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా స్కాన్ అవుతా ఉంటాయి అడిగి పోతా ఉంటాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి మనం చేసేటువంటి ఈ పోరాటం ప్రతి ఒక్కరూ మనం నా దగ్గర నుంచి మొదలుపెట్టే మీ దగ్గర దాకా ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మనం ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు 2023 ఎలక్షన్ వచ్చినా 2024 ఎలక్షన్ వచ్చినా ప్రజలు చంద్రశేఖర రావు గారిని దించేయాలని బరాబరి కోపం ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ ఆ గుర్రాన్ని తీసుకుపోయి నీళ్లు తాగించాలంటే చెరువు దాకా తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే బూత్ ప్రెసిడెంట్ల మీద మండల ప్రెసిడెంట్ల మీద ఈ హాల్లో కూర్చున్నటువంటి మనందరి మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తామని ఎంత విశ్వాసంతో అయితే చెప్తున్నారో అంతే విశ్వాసంతో నా మండలంలో 22 బూత్ ప్రెసిడెంట్లు చేసిన ఒక్కటి కూడా తక్కువ లేదు. 100కి 100% పార్టీ చెప్పినట్టు 20+2 లేదా 20+1 వేసిన అని అనుకుంటున్నటువంటి మండల ప్రెసిడెంట్లు ఎవరైనా ఉంటే ఇప్పుడు అరవింద్ మీరన్ గారు చెప్తారు శాంపుల్ లో మిమ్మల్ని కూడా అడుగుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మండల అధ్యక్షుడు ఉన్నాడా? నా ఎన్ని బూతులు సార్ మీ ఎన్ని బూతులు వేసిరు? 26 వేసిరు. ప్రతి బూతులు ఎంత మంది వేసిరు? ఫుల్ కమిటీ వేసిరా? సో ఇప్పుడు అరవింద్ మీరన్ గారు వచ్చిన తర్వాత మిగతా విషయాలు చెప్తారు మీకు. 20 కంటే ఎక్కువ మంది సభ్యులతోటి మీరు కమిటీ చేస్తే దాన్ని ఏ గ్రేడ్ పూర్తిగా గుర్తించమని చెప్పిండు. ఎట్లా గుర్తించాలి? ఏ గ్రేడ్ పూర్తిగా గుర్తించాలి. ఒకవేళ 10 మంది నుంచి 20 మంది సభ్యులతోటి మీరు బూత్ కమిటీ చేస్తే అది బి గ్రేడ్ బూత్ కమిటీ అవుతుంది. ఒకవేళ 10 కంటే తక్కువ మందితో మీరు బూత్ కమిటీ చేస్తే అది సి గ్రేడ్ బూత్ కమిటీ అవుతుంది. సో మీరు ఎమ్మెల్యే గెలుస్తారా గెలవరా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని ఏ గ్రేడ్ బూతులు ఉన్నాయి. ఉదాహరణకి మన దుబ్బాక తీసుకుంటే 265 బూతులు ఉంటాయి దుబ్బాకలో. 265 బూతులలో మేము 200 బూతులలో ఏ ప్లస్ ఏ గ్రేడ్ ప్లస్ ఉంటే దుబ్బాక ఎమ్మెల్యే గారు అభినందన్ రావు రెండోసారి గెలవడం అల్గా అవుతుంది. అట్లా కాకుండా 200 బూతులు సీ గ్రేడ్ లోనే ఉన్నాయి అనుకోండి, 10 కంటే తక్కువ మందితో మీరు కమిటీ చేసింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా సీ గ్రేడ్ లో ఉన్న బూతుల సంఖ్య ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఉంటే ఆ నియోజకవర్గంలో గెలుపు కొంచెం కష్టమవుతుంది. అందుకని మీరందరూ అర్థం చేసుకోవాలి. దయచేసి పార్లమెంట్ నుంచి మొదలుకొంటే పంచాయతీ ప్రతి గెలుపు కూడా బూత్ కమిటీ గెలవాలంటే దుబ్బాకలో గెలువం, పైసలతో గెలవాలంటే హుజూరాబాద్ గెలువం, ప్రభుత్వమే గెలుస్తుంది ఎప్పుడైనా పైసలతో గెలవాలంటే. కానీ ప్రజలకి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ మీద స్పీకర్ ఓటు రాగానే గొర్రెలకి పైసలు ఇద్దామని చెప్పిన గొల్లకుర్మ సోదరుల అకౌంట్లలో పైసలు ఇచ్చిన ఎలక్షన్ అయిపోతుంది వాపసు తీసుకున్నా దళిత మంది ఇద్దామని మాయ మాటలు చెప్పిన ఇంటికి 3 లక్షలు ఇద్దామని మళ్ళా రోజు ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన ఎన్ని చేసినా ఓటుకి 20,000 ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీ పతనం ఈ రాష్ట్రంలో తప్పదనేది ప్రజలు నిశ్చయించుకుంటున్నారు. నాయకులుగా మీరున్నారా లేరా అనేది మీరు ఆలోచించుకోవాలి. మీకు ఇంకా నాకు టికెట్ ఇస్తారంట, టికెట్ ఇస్తే నేను 10 కోట్లు పెడతా, నాకు టికెట్ ఇస్తే నేను పని చేస్తా, ఇది పని చేయండి దయచేసి. టికెట్ భారతీయ జనతా పార్టీ నాయకునికే టికెట్ వస్తుంది, వచ్చిన వాళ్ళు ఎవరైనా కాషాయ జెండా వేసుకున్న వాళ్ళకే బీఫామ్ వస్తుంది. కాబట్టి మనం అందరం కాషాయ పార్టీ కాషాయ జెండా సైనికులుగా ఏమన్నా అభిప్రాయ భేదాలు ఉన్నా విధిన్ ద ఫోర్ వాల్స్ మాట్లాడుకోవాలి తప్ప కాంగ్రెస్ వాళ్ళు కానిపోవాలని అనుకున్నట్టు మన పార్టీ ఉండదు, మన పార్టీ పద్ధతులు అట్లా ఉన్నాయి.